హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు అమ్మ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో నా వాయిస్ ఎంత అండి? నా వాయిస్కి స్పెషల్గా ఏం అవ్వలే, పుట్టుకతో వచ్చిన గొంతు ఇది. ఏమి మారలేదండి, మధ్యలో మారింది. బేసికల్ నా వాయిస్ ఇదే. చాలామంది మీ వాయిస్ చండాలంగా ఉందంటున్నారు. పుట్టుకతో వచ్చింది, మార్చుకోలేదు మీకు చండాలంగా ఉంటే. ఓకేనా? సో రమ్య వాళ్ళు వచ్చాక సెకండ్ డే అన్నమాట ఇది. సో మార్నింగ్ ఏంటంటే టిఫిన్ చేస్తూ ఉన్నాను, సగ్గు బియ్యం పునుగులు. యాక్చువల్ రెసిపీ మొత్తం షూట్ చేస్తా అనుకున్నా, కానీ మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో అవ్వదు. తేజుకు చేత కాకపోయేసరికి ఇంకా ఏం ఆడట్లేదు అన్నమాట, ఎక్కువ ఫోన్ చూస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళందరూ ఛాయ్ తాగేసాడు, మా తిరుపతి అన్న కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. మా రమ్య వాళ్ళు కొంచెంగా చాలా ఎక్కువ టీవీ చూస్తారు. ఓటీటీలో ఉన్న సినిమాలు సిరీస్లు ఇంకా 24 గంటలు టీవీ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళందరూ శేఖర్, రమ్య, తిరుపతి అన్న, అత్తమ్మ. అత్తమ్మ తక్కువలేండి, అత్తమ్మ నేను తక్కువ, రమ్య, శేఖర్, తిరుపతి అన్న వీళ్ళు బాగా చూస్తారనమాట. సో దాని గురించి డిస్కషన్ కూడా అవుతారు, సినిమా చూస్తూ ఉన్నారు. సో అలాగే ఈరోజు ఈవినింగ్ శేఖర్ సలార్ మూవీకి టికెట్ బుక్ చేస్తాడు. సో వెళ్ళిపోతాడు, మేము ఉంటాం అనమాట. తేజుకి సిరప్ ఇస్తూ ఉన్నాను. వాడికి చాలామంది టిప్స్ చెప్తున్నారు, పూత గంధం పెట్టమంటున్నారు, పోచం తల్లికి వెళ్ళి ముఖం అంటున్నారు, ఇంకొంతమంది మెడ్లో 5 మల్లె ఆకులు అట్టమంటున్నారు. సో ఒక్కరు ఒకలా చెప్తారు, కానీ నాకు ఆ పూత గంధం పెడితే ఏంటంటే వాడు తట్టుకుంటాడా, అది ఎండిపోయినప్పుడు తీయడం కష్టమవుద్ది కదా, అట్లా వాడు పెట్టుకోవడానికి ఒప్పుకోవట్లేదు. అసలే వాడికి బాగాలేదు, ఇంక ఏడిపించాలని నేను అనుకోవట్లేదు అన్నమాట. సో సిరప్లు వేస్తూ ఉన్నాను. ఈరోజుకి 4th డే, కొంచెం తగ్గుతు, నిన్న ఎక్కువ ఉండే, సో ఈరోజు ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నా, బట్ లేదన్నమాట. సో రేపు ఎల్లుండి ఇంకా మొత్తం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సండే వ్లాగ్ అండి. సో నెక్స్ట్ ఏమంటే ఇవి సగ్గుబియ్యం పునుగులు. మీరు నార్మల్గా దోశపిండి పునుగులు, మైదాపిండి పునుగులు తిని ఉంటారు, కానీ సగ్గుబియ్యం పునుగులు ద బెస్ట్ అండి. నోట్లో ఇట్లా వేస్తే అట్లా కరిగిపోతుంది, చాలా సింపుల్. వీటిని సగ్గుబియ్యం చల్ల పునుగులు అని కూడా అంటారు. సో ఏం లేదు, సగ్గుబియ్యం ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోండి, వాటిని తీసుకోండి. దాంట్లో మనకి కొంచెం మైదా వేయండి, అతి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, పెరుగు బాగా వేసి కలిపి కొంచెం సోడా వేయండి. సో చాలా బాగుంటాయి వేడివేడిగా. రమ్య ఏమో పచ్చడి చేసింది. సో మా రమ్య నేను ఇంటికి రావాలి, నేను రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు ఉండదండి. ఆడపడుచు కంటే ఎక్కువ నా అక్కనో చెల్లెనో ఇంట్లో ఉన్నట్టు చాలా హెల్పింగ్గా ఉంటుంది నాకు. సో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి, తర్వాత ఛాయ్ వాళ్ళందరికీ పెట్టేశాను, మరిగి వాళ్ళు పోసేసుకున్నారు. సో నేను తర్వాత స్పెషల్ మా రమ్య నేను కలిసి తింటాం అన్నమాట. తిరుపతి అన్న, శేఖర్ వీళ్ళందరూ తినేశారు, అత్తే ఇంకా తినలేదు. సో రమ్య నేను తింటా ఉన్నాము పల్లి పచ్చడి, పునుగులు. నాకైతే ఛాయ్ కంపల్సరీ నేను అని తింటా ఉంటే. సో తేజుకి పిల్లలేమో పునుగులు తిన్నారు. సో తేజుకి ఏంటంటే ఇడ్లీ వేసాను అనమాట, వాడు సరిగ్గా తినలేదు. సో తర్వాత నా స్నానం అయిపోయింది, గుడ్ ఈవినింగ్ ఇది. ఇక మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. స్పెషల్ ఏంటంటే నా చెంపలు చూస్తే నాకు చెంపలు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ఏంటో అక్షయ్కి బాగాలేదండి. మొన్న వాళ్ళు బయట బండి మీద కట్లెట్స్, పిల్లలు కదా తెలియదు కదా కట్లెట్స్ తినబెట్టమంటే అత్తే తినబెట్టినట్టుంది. అప్పటి నుంచి కొంచెం ఫుడ్ పాయిజన్ అయినట్టుగా ఆయన కడుపు నొస్తుందంట. సో ఈరోజు ఇంకా పొద్దున్న నుంచి పడుకొని ఉన్నాడు, ఏమీ తినట్లేదు. రమ్య అదే మరి, రమ్య ఆయన తినేదైనా ఏమైనా ఉంటే అడగని చెప్తే అడుగుతూ ఉండింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడానికి అల్లం అత్తయ్య కట్ చేసి పెట్టేసింది ఆల్రెడీ. ఇది కొంచెం ఆరాలన్నమాట. అండ్ పల్లికాయ తెస్తే ఈ వేయించిన పల్లికాయ రమ్యకి, శేఖర్కి, అత్తమ్మకి అందరికి ఇష్టం. సో వాళ్ళ మనం వేయించమని చెప్పి పొయ్యి మీద పెట్టేశాను. రమ్యని కలుపుతుంది. నాకు వేయించిన వాడిని చెడ్డ చీర గంట అయినా వేగదు అది. అండ్ నాకు వచ్చేసి పల్లికాయ ఉడకబెట్టింది, అంటే అన్ని ఇది కొంచెం అది కొంచెం తిన్నాం చేసాం చేశాను అనమాట. సో పల్లికాయ ఉడకబెట్టి పట్టినప్పుడు ఒక 4-5 సార్లు కడిగి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టండి. సేమ్ రోడ్ సైడ్ అమ్మినట్టుగా ఉంటుంది. సో మనం ఎంత బిజీగా ఉన్నా సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మొన్నటి నుంచి నాకు నీరసం ఎక్కువ వస్తుంది అనమాట. సో నేను చేసుకున్నాను నా కోసం బ్లాక్ గ్రేప్ జ్యూస్. పిల్లలు రమ్మగట్లు ఎవరు తాగా అన్నారు. ఇది మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందండి. సో నేను ఋతుగాడు తాగుతాం. ఋతుగాడికి చాలా ఎక్కువ ఇష్టం బ్లాక్ గ్రేప్ జ్యూస్ అంటే. సో మన సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు బక్కబడ్డం ఇట్లాంటి వాటిమే నాకు లేదు ప్రజెంట్ అయితే. సో నాకు ఉన్నది ఒకటి ఏంటంటే నా నీరసం తగ్గి నాకున్న వీక్నెస్ తగ్గాలన్నమాట. సో అందుకే నా డైట్లో ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం సేపు తినకపోయినా నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. మొన్న అడిగారు కదా ఎవరో ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ అంటే, ఎస్ నాకు పీరియడ్ అయితే అయిపోయిందండి. సో మనకి చిన్నపిల్లలకి ఇట్లా కడుపును వచ్చినప్పుడు, అంటే
ఇంకా అక్షయ్ కంటే చిన్నపిల్లకి ఇంకా బెస్ట్ అండి. సో నేను వచ్చినప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు ఇట్లా బొడ్డు దగ్గర కొబ్బరి నూనె వేసి ఇట్లా రాస్తే గ్యాస్ నుంచి రిలాక్స్ ఉంటుంది, అలాగే మోషన్ కూడా క్లియర్ అవుతుంది. రెండు మూడు రోజులు పిల్లలు మోషన్ వెళ్ళకుంటే, సో అక్షయ్కి మోషన్ క్లియర్ లేదని అట్లా రాస్తూ ఉంది. ఆయనకి యాక్చువల్లీ ఏం తినబుద్ధి అవ్వట్లేదంట, కడుపంతా నొచ్చినట్టుగా అవుతూ ఉందంట. సో వచ్చిన వెంటనే వామిటింగ్ చేసుకొని ఉండే. సో ఇక్కడ ఏమైందంటే నేను ఫోన్లో వీడియో తీస్తా అంటే మొన్న నా ఫోన్ ప్రాబ్లం ఇచ్చింది, సో మళ్ళీ ఆన్ అవ్వట్లేదు. ఇది రమ్య ఫోన్లో తీసిన వీడియో క్లారిటీ మొత్తం చేంజ్ ఉంటుంది పంచాలి. చూడండి తన ఫోన్కి నా ఫోన్కి డిఫరెన్స్ ఉంటుందిలేండి. సో వీళ్ళేంటంటే టీవీ చూస్తూ ఉన్నారు, ఇక రిత్తు అండ్ మా లవి ఇద్దరు బండ్ల నుంచి దిగే పేరే ఎత్తారండి. ఆ బండికి ఎరక, వాళ్ళిద్దరికి ఎరక. సో ఇది రమ్య ఫోన్ ఆన్ చేశాను, చూస్తూ ఉన్నాను అనమాట ఇది క్లారిటీ ఎట్లా ఉంది ఏంటిది అనేది. సో దిస్ ఈజ్ మీ. ఇప్పుడు ఏంటంటే ఈరోజు క్రిస్మస్ కదా, మీ అందరికీ మేరీ క్రిస్మస్, బాగా ఎంజాయ్ చేయండి ఓకేనా. సో కిచెన్ ఇలాగే ఉంటుందిలేండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్, చికెన్, ఎగ్ ఫ్రై ఇదన్నమాట మొత్తం. సో వంటింట్లో ఒక ముగ్గురం మెసిలినప్పుడు వంటింట్లో ఇలాగే ఉంటుందండి. ఇక్కడ ఏమంటే నేను ఈరోజు క్రిస్మస్ స్పెషల్ మా పిల్లలు తింటారని చేస్తున్నాను కేక్. మా పిల్లలు అంటే నలుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో. తేజ్ ఒక్కడు తిన్నాడు కేక్, లవి, అక్షయ్, తేజు, రవి, అక్షయ్, రుతు తింటారు అన్నమాట. సో పల్లికైతే ఉడికింది, పక్కకు పెట్టేశాను. సో కేక్ చేద్దాం. అప్పుడెప్పుడో చేశానండి కేకు, బాగుంటుంది, నాకు కూడా ఇష్టం. సో ఇలా చేస్తూ ఉన్నాను, ఎక్కువ వేస్తాను ఎందుకంటే అందరం తింటాం కదా అన్నట్టుగా. సో రవ కేక్ చేయబోతున్నాం, అది కూడా ఎగ్లెస్ అండి. 1.5 గ్లాస్ రవ తీసుకుంటా ఉన్నాను. మీరున్న మందిని బట్టి చేసుకోండి. సో మీకు 2-3 రోజులుగా తినచ్చానంటే తీసుకున్నాను. సో 1.5 గ్లాస్ రవ్వకి 1/4 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ అన్నమాట. మీరు తీపి తక్కువ తింటే ఇంకా తక్కువ చేసుకోండి. సో దీన్ని బాగా మిక్స్ చేయండి. మీరు కావాలంటే రవ్వని షుగర్ని రెండింటిని మిక్సీ పట్టచ్చు, బట్ ఇలా అయితే మనకి బాగుంటుంది అన్నమాట. సో తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నమాట. సో ఇక్కడ సోడా అయిపోయింది, కొంచెమే ఉండే చూసారా, 1/2 టీ స్పూనే ఉండే. అలా అని చెప్పి మళ్ళీ సోడా ప్యాకెట్ తీసి వేయాలా వద్దని ఆలోచనతో ఇంకొంచెం వేసాను అన్నమాట. కేక్ అయితే జబర్దస్త్ వచ్చిందండి, ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇదంతా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను దీనిలో బేక్ చేయాలనుకున్నాను, బాగా వస్తుందని చెప్పి, కానీ మర్చిపోయి దీనిలో కలుపుతా ఉన్నాను. మళ్ళీ దీన్ని డస్టింగ్ చేసి మనం ఈ కేక్ బ్యాటర్ పోయాలి కదా. సో తర్వాత కుకింగ్ ఆయిల్ 1/2 గ్లాస్, గ్లాస్ నా రవ్వ కాబట్టి 1/2 గ్లాస్ కుకింగ్ ఆయిల్, లేకపోతే మీరు 1/4 గ్లాస్ వేసుకోవచ్చు కప్పుకైతే 1/4 అన్నట్టు. సో వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. రవ్వ కేక్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం, బ్యాటర్ మొత్తాన్ని అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి, ఇంకెక్కువసేపు రెస్ట్ ఇస్తే ఇంకా మంచిది. సో ఇదంతా మిక్స్ చేశాక ఇందులో 1/4 కప్పు పెరుగు వేస్తూ ఉన్నాను. పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉన్నది, మనకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చి డైరెక్ట్గా వేయడం కాదు. సో ఆ పెరుగు ఉన్న గ్లాస్లో కొంచెం నీళ్ళు పోసి మిక్స్ చేసాను అన్నమాట. సో ఇదంతా మిక్స్ చేయాలన్నమాట. ఇదంతా మిక్స్ చేసి ఆ లడ్డూలు కడితే రవ్వ లడ్డూలు రెడీ అయిపోతాయి, పచ్చి రవ్వతో చేసినవి. సో తర్వాత ఏంటంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు. మీరు వాటర్ కూడా పోసుకోవచ్చు, బట్ పాలు పోస్తే ఇంకా బాగుంటుంది, అందుకని నేను చిక్కటి పాలు మిక్స్ చేస్తూ ఉన్నాను. మన అమూల్ మిల్క్ అన్నమాట ఇది. సో మీ రుచికి తగ్గట్టు కాకుండా బ్యాటర్ చూసుకొని వేయాలన్నమాట. మళ్ళీ మనం దీన్ని రెస్ట్ ఇస్తాం కదా, కొంచెం రవ్వ నాంతుంది, కొంచెం డ్రై అవుద్ది, మళ్ళీ కొంచెం నీళ్ళైనా కానీ పాలు కానీ కలిపి మనం వేసేసుకోవచ్చు. సో సరిపోయిందండి, రెడీ అయిపోయింది మన బ్యాటర్. ఇప్పుడు దీనికి రెస్ట్ ఇద్దాం, అంటే దీన్ని మ్యారినేషన్ చేద్దాం అన్నమాట. మ్యారినేషన్ రెస్ట్ మూత పెట్టి 1/4 గంట మర్చిపోరు, ఓకే. పక్కన పెట్టేస్తూ ఉన్నాను, ఇవే మూత కూడా ఉంది పర్ఫెక్ట్. సో పక్కన పెట్టేస్తాను, ఈలోపు చాయ్ చేస్తూ ఉన్నా అనమాట. చెప్పాను గడిబిడి అయిందని, ఇందులో బేక్ చేయాలి కాబట్టి ఈ బ్యాటర్ని తీసి ఒక గిన్నెలు వేసి ఈ గిన్నెను తోమి తుడిచిపెట్టుకుంటాను. దీంట్లో మనం బేక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా. సో తర్వాత ఏంటంటే మరి రమ్యని అడుగుతా ఉన్నాను అనమాట, ఇసుకదేనా లేకపోతే రాళ్ళు ఉప్పైనా రమ్య, అంటే రాళ్ళు ఉప్పై వేద్దాం బాగుంటుంది, ఇసుకుంటే ఇసుకతే కానీ రాత్రి ఎక్కచ్చలు తీస్తాం అనింది. సో నేను రిస్క్ తీసుకోలేదు, తలుచుకోలేదు, ఇంట్లోనే రాళ్ళు ఉప్పు ఉండే. సో అది వేస్తాను, ఫిక్స్ అయిపోయాను. దీనిలో బేక్ చేస్తానండి, ఈ గిన్నె ఉంది కదా దీంట్లో. మళ్ళీ అవి ఏంటంటే కేక్ స్టార్ట్ చేయలే, అత్తా కేక్ అయిందా అంటున్నాడు, కానీ తినలేదండి లవి, ఎందుకో మునుపు తినేవాళ్ళు. సో ఇవాళ తినలే, ఇంకా కాలేదు, అయినాక నేను పిలుస్తాను లవ అని చెప్పి చెప్తా ఉన్నానమాట. సో ఈలోపు మేము పెడుతున్నాను చాయ్, అందరం కలిసి ఉంటే ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పొద్దుకుతుంది, టైం ఎట్లా గడుస్తుందో తెలియట్లేదండి, బాగా అనిపిస్తుంది.
ఫ్యామిలీ టైంని స్పెండ్ చేసే ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ పల్లికాయ ఉంటేను దాన్ని ఇందులో వేసాను అనమాట. మళ్ళీ అది వాటర్ వాటర్ ఇట్లానే ఉంటుంది. నాకు అదేంటో వేగిన పల్లికాయ నచ్చదు, ఇట్లా ఉడకబెట్టింది ఇష్టం. సో ఇక్కడ తింటా ఉన్నాం. ఇది నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను ఐటీ అన్నమాట, 200 రూపీస్. చాలా బాగున్నాయి. 4 తీసుకున్నాను అనమాట, 2 తీసుకున్నాను, 2 సంధ్యవాళ్ళు వెళ్ళి పోయినప్పుడు తెమ్మన్నా అనమాట. సో చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ అండి. వాల్యూ జోన్ లేదని కొనాలంటే మీరు క్లాత్స్ ట్రై చేయొచ్చు. సో మా పిల్లలు ఏంటంటే అదేంది గోకు ఈ పెట్టుకున్నారు. మా తేజుకి ఏంటో ఈ మధ్య గోకు పిచ్చి పట్టింది. ఆ గోకువే పెడతారు అన్ని బొమ్మలు, భలే ఉంటాయి లేండి. సో బేక్ చేయడానికి నూనె డబ్బా కింద ఉన్న స్టాండ్ దానిలో పెట్టేసి సాల్ట్ వేసి ప్రీ హీట్ చేస్తూ ఉన్నాను మన ఇండియన్ హోమ్ మేడ్ ఓవెన్ని. ఎస్, సో ఓవెన్ని ప్రీ హీట్ చేసేసుకోండి. ఓవెన్లో అయితే ఎంతసేపు బేక్ చేయాలి నాకు తెలియదు, కానీ పొయ్యి మీద అయితే 40 నిమిషాలు పొయ్యి మొత్తం సిమ్లో పెట్టేసి దీన్ని పడేయరు. ఇక మధ్యలో ఊకే చూడకూర్రి, 40 నిమిషాల తర్వాత 35 నిమిషాల తర్వాత చూడరి, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో నాకు అదేంటో ఈ కేక్ ఎంతసేపు అవుతుందో అవుతుందని ప్రాణం అస్సలు ఆగదు. సో తర్వాత ఫ్రిడ్జ్లో పడుంది ట్రూటీ ఫ్రూటీ. ఇంకా గార్నిషింగ్కి లుకింగ్కి బాగుంటుందని అయితే ఎర్రది పచ్చది రెండు కలిపి వేసాను అనమాట. సో ప్రీ హీట్ అయిన ఓవెన్లో గిన్నె పెట్టేసి గిన్నెకి ముందు గిన్నె మూత పెట్టిన తర్వాత దీని మీద మూత పెట్టినకి రాలా. సో మళ్ళీ ఈ మూత తీసి వేరే ప్లేట్ పెట్టి ఆ గిన్నె మీద మూత పెట్టాలి కదా. సో గిన్నె మీద మూత పెట్టేసాను అనమాట. సో ఆ తర్వాత మా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది. నేనేం చేస్తానంటే ఛాయ్ పొయ్యి మీద పెట్టి పనులు చేసుకుంటాను. ఆ ఛాయ్ కాస్త మొత్తం మరుగుతుంది, అది ముచ్చట. సో అన్నీ ఒక రకమైన కప్పులు లేవండి. సగం మన మేడక్క పాలగొట్టింది, సగం నా వల్ల పగిలిపోయినాయి, సగం రుత్తుగాడు వల్ల పగిలిపోయినాయి. కప్పుల పరిస్థితి ఇది. సో బిస్కెట్స్ వేసుకుంటూ ఛాయ్ తాక్కుంటూ తేజేమో ఉస్మానియా బిస్కెట్స్ తింటాడు. అదేంటోనండి, బయటికి వెళ్ళినప్పుడు 5-6 బిస్కెట్ తింటాడండి, కొన్నప్పుడు 5 రూపాయలకు ఒకటి. అదే 30 రూపాయలు ప్యాకెట్ తెస్తే ఇంట్లోకి అదేంటో మరి ఫ్రీగా అని చెప్పి తినడో ఇంట్లోదని చెప్పి తినడో, కానీ 2 బిస్కెట్ల కంటే ఎక్కువ తినడు. అదే రాఘవేంద్రలో టీ స్టాల్లో ఛాయ్ అవుతాం చూడండి, అప్పుడు పతాక 5-6 బిస్కెట్లు కొని తింటాడు. 30 రూపాయలకు ప్యాకెట్ వస్తే తినబుద్ధి కాదు పిల్లలకి. సో తర్వాత ఏంటంటే 30 రూపాయల ప్యాకెట్ ఇంట్లోకి వస్తే తినబుద్ధి కాదు కానీ బయట తింటారు. సో ఇప్పుడు ఏంటంటే మా అక్షయ్ వాళ్ళు పానీపూరి తింటాం అమ్మమ్మ అంటేను అత్తయ్య అక్షయ్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళింది. రమ్య నేను ఏంటంటే పొలిమేర 2 సినిమా చూస్తూ ఉన్నాం. పొలిమేర 2 ఆల్రెడీ నేను చూసాను, బట్ రమ్య ఇప్పుడు చూస్తూ ఉండింది. సో ఇక్కడ ఏమంటే రేపు మా సోమవారం కదా, నాకు శివుడికి అభిషేకం పూజ ఉంటుంది. సో అందుకని చెప్పేసి పిల్లలందరూ బయటికి పోగానే ముందు ఇల్లంతా ఊడ్చి తుడిచేసా అనమాట. సో పిల్లలందరూ ఉన్నప్పుడు కాళ్ళ మరకలు పడతాయి, ఇటాడు తిరుగుతూ ఉంటారు, చెప్పిన మాట వినరు. సో వాళ్ళు బయటికి పోయినప్పుడు ఇదే బెస్ట్ ఛాన్స్ అని టకటక ఊడ్చేసాను. సో ఈ లోపు రమ్యను కేక్ అయిందా లేదా చూడు రమ్య అని చెప్పాను అనమాట. ఇదివరకు 2 సార్లు చూసింది. సో అయింది, మధ్యలో ఉడకనట్టు అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా అయింది. సో ఇంకా అందుకోవట్లేదు అంటే కేక్ అయినట్టే. ఇంకా ఇది చల్లారేదాకా నాకు పానం ఆగలనా, ఊకే చెక్ చేసుడే అయినా పానం ఆక రమ్య ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైంది వద్దా అన్నది. తర్వాత నాకు కూడా అనిపించింది, ఇంకా టేస్ట్లో ఆయిలీగా ఏమనిపించట్లేదు. మరి రమ్య బాగా వేస్తాడు కేక్. సో తర్వాత ఏంటంటే ఇట్లా దాన్ని డీమోల్డ్ చేయాలి. ఇక్కడ మనం చేసిన తప్పేదో మీకు గుర్తొచ్చిందా, నేను గిన్నెకి ఓన్లీ నూనె పెట్టాను, నూనెతో పాటు కొంచెం మైదా పిండి వేస్తే బాగుండేది. సో అత్తమోలు బయటికి పోయి అక్షయ్ అవి తినరంట పానీపూరి. తేజుకు అక్కడ తినరాలేదంట, వాడికి చెంపలు వచ్చినాయి కదా, అట్లా అయినప్పుడు యాక్చువల్ హార్డ్గా ఉన్నది ఏమి ఇవ్వకూడదు, కానీ వాడు వినట్లేదు అనమాట. అయితే పానీపూరి లేకపోతే రైస్ వచ్చిన తర్వాత ఒక అవ్వే తింటా ఉన్నాడు, ఇడ్లీ కూడా ఒకసారి ఏమో తిన్నాడు అంతే. సో ఇక్కడ మా పిల్లలు కష్టపడి వాటి ఉంటాయి కదా తీస్తూ ఉన్నారు. సో ఏది ఉన్నా లేకపోయినా పానీపూరి పర్మనెంట్ కదండి, ఏదైనా టెంపరీ కానీ పానీపూరి పర్మనెంట్. ఎందుకంటే మరి అమ్మవాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా అక్కలు వచ్చినప్పుడు కానీ, నేను చేకర బయటికి పోయినప్పుడు కానీ పానీపూరి కంపల్సరీ తింటాం అనమాట. ఆ మధ్య కొన్ని నెలలు ఒక 6 మంత్స్ ఏమో ఆపేశాను, కానీ మళ్ళీ ఇప్పుడు తింటా ఉన్నాను. అంకలం గ్లౌజులు వేసుకోకూడదు తినలేను. సో అత్తేవి నాకు రమ్యకు నాకు తెచ్చింది, కానీ నేను తినలేకపోయాను ఎందుకంటే ఆ పానీపూరి చేసే అతను చేతికి గ్లౌజెస్ పెట్టుకోవట్లేదు అనమాట ఈ మధ్య. సో ఎంత గ్లౌజులు వేసుకున్నా ఆ నీళ్ళు ఎక్కడే ఉంటాయి అనుకోండి, కానీ ఏం చేస్తాం,
వీక్నెస్ తినబుద్ధి అవుతుంది. సో నెక్స్ట్ బేకింగ్ చేయగా మిగిలిన సాల్ట్ ఉంది కదా, సో ఇట్లా అయింది. దీన్ని దాచుకొని నెక్స్ట్ టైం ఏం బేక్ చేసుకున్నా మనం వాడుకోవచ్చు. సో రమ్య నాకు అదే చెప్పింది, నేను దీన్ని ఒక కవర్లో వేసి పెడదాం అనుకుంటాను, చూద్దాం ఎంతసేపు గుర్తుంటుందో. అదిగో నాకు ఇట్లాంటివి గుర్తుండవు. సో నెక్స్ట్ ఇది మన కేకు. ఇప్పుడు ఏమంటే మనం కేక్ని డిమోల్డ్ చేసేసాము, కొంచెం ఇరిగిన చూసిరా పక్కకు ఏదో బిల్డప్ వేసాం మళ్ళీ అతికించుకొని వేడివేడిగా డిమోల్డ్ చేయడం వల్ల కొంచెం ఇరిగింది. దాని టేస్ట్ అయితే ద బెస్ట్ ఉంది. మీరు ఘీ కేక్ తిన్నారు ఎప్పుడైనా? మనకి బేకరీస్లో దొరుకుతుంది ఘీ కేక్, 120 చిన్న ట్రే ఇస్తారు. సో అంతకి 100 బాగుంది, చాలా బాగా కుదిరింది. ఎట్లా అంటే హల్వా కేక్ రవ్వది కదా, హల్వా కేక్ లాగా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. వేడి మీద తిన్నప్పుడు ఇందులో కొంచెం షుగర్ పడుతుందేమో అనిపించింది. అదే కేక్ ఈరోజు మార్నింగ్ తింటేనా అసలు కరెక్ట్గా సరిపోయిందండి షుగర్. మరి నైట్కి నైట్ ఏమని తెలియదు కానీ ఇప్పుడు బాగుంది. సో తేజ్ ఋతు గారితో కట్ చేయించాం అనమాట. వీ విష్ యూ హ్యాపీ మేరీ క్రిస్మస్, వీ విష్ యూ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు తెలియదు ఏంటి పాట కానీ ఏదో పాడాను. సో కేక్ అయితే బాగా అయింది, బట్ దీని కలర్ వచ్చేసి ఏంటంటే పాలకోవలాగా అయింది. సో మా అత్తమ్మ దాదాపుగా కేక్ ఎప్పుడు తినదు, కానీ వెళ్ళి మరి మా అత్తమ్మ నన్ను ఫోటో తీయమని మా అత్తమ్మ కేక్ ఇచ్చి అత్తమ్మ తినమని చెప్పిన. మా అత్తమ్మ మాత్రమేనండి, మీ వరకు బిల్డప్ ఇచ్చింది కొన్ని వచ్చి తిన్నట్టు, మళ్ళీ నాకే ఇచ్చింది జామని తీపి తిన్నా అని చెప్పేసి. సో ఇదండి ఒక చిన్న వ్లాగ్. నచ్చిందా? బై బై, టాటా, టేక్ కేర్.